Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. లోకేష్ ప్రచార రథం సీజ్ పలమనేరులో టీడీపీ హైడ్రామా. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళం పేరుతో ఏపీలో పాదయాత్ర చేస్తున్న సంగతి తెలిసిందే. కుప్పంలో ప్రారంభమైన యాత్ర చిత్తూరు జిల్లాలోని పలమనేరుకు చేరుకుంది. పట్టణంలో పాదయాత్ర కొనసాగించిన నారా లోకేష్ ఒకచోట యాత్రను ఆపి తన ప్రచార రథంపైకి ఎక్కి ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. అనంతరం రథం దిగి ముందుకు వెళుతూ ఉండగా ప్రచార రథాన్ని సీజ్ చేస్తున్నట్లు పలమనేరు పోలీసులు ప్రకటించారు. ఎలాంటి అనుమతి లేకుండా బహిరంగంగా మైకులు ఉపయోగించినందుకు కేసు బుక్ చేసి రథాన్ని సీజ్ చేస్తున్నట్లు తెలిపారు. అనంతరం ప్రచార రథాన్ని పలమనేరు పోలీస్ స్టేషన్కు తరలించారు. దీంతో నారా లోకేష్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రోడ్డుపైన బైఠాయించి తన నిరసన తెలిపారు. ప్రచార రథం సీజ్ చేయడంపై టీడీపీ శ్రేణులు కూడా మండిపడ్డాయి. నారా లోకేష్తో పాటు వారు కూడా నిరసనకు దిగారు. ఈ క్రమంలో టీడీపీ శ్రేణులకు పోలీసులకు మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది. పోలీస్ స్టేషన్ వద్ద ఉన్న ప్రచార రథం ఎదుటే టీడీపీ నేతలు ఆందోళన చేపట్టారు. సీఎం డౌన్ డౌన్ అంటూ నినాదాలు కూడా చేశారు. కాగా తెలుగుదేశం పార్టీ నేతలు లిఖితపూర్వకంగా హామీ ఇచ్చి ఇకపై అనుమతి తీసుకుంటామని చెప్పడంతో ప్రచార రథాన్ని పోలీసులు తిరిగి అప్పగించారు. అనంతరం లోకేష్ తన పాదయాత్రను తిరిగి కొనసాగించారు. నారా లోకేష్ కుప్పం నుంచి శ్రీకాకుళం జిల్లాలోని ఇచ్చాపురం వరకు 400 రోజుల పాటు 4000 కిలోమీటర్ల మేర పాదయాత్ర చేయనున్నారు. ప్రతి నియోజకవర్గంలో ఒక సభ ఉండేలా ప్లాన్ చేసుకుంటూ వెళుతున్నారు. రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైసీపీ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టాలనే ఉద్దేశంతోనే తాను ఈ యాత్ర చేపడుతున్నట్లు ఇప్పటికే లోకేష్ వెల్లడించారు.